హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మనం రెండు డెమో కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ బ్యాక్స్లో జస్ట్ డెమో అని చెప్పేలా టైప్ చేయండి. సో బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెపరేట్ డెమో కోర్సు, యూపీఎస్సి వాళ్ళకి సెపరేట్ డెమో కోర్స్, మీకు రెండు కనిపిస్తాయి. మీకు ఎగ్జాంపుల్ కింద నడిస్తే యూపీఎస్సి డెమో కోర్సులోకి మీరు వెళ్ళారనుకోండి, సో ఈ కోర్సు మీకు సెర్చ్ ఐటమ్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చింది యూపీఎస్సి డెమో అని, ఫ్రీ అది. సో అది మీరు క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, మీకైతే యాడ్ అని వస్తుంది. యు జస్ట్ హ్యావ్ టు క్లిక్ ఆన్ యాడ్. యాడ్ అవ్వగానే మీ కోర్సు మీకు యాడ్ అయిపోతుంది, మీరు ఏమీ పేమెంట్ చేయకుండానే యాడ్ అవుతుంది. ఆ కోర్సులో ఏముంటుంది అనేది మీరు ఇక్కడ ఈ మై కోర్సెస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మై కోర్సెస్లో చూసారా, ఇక్కడ వస్తుంది మీకు టైప్ పైన మై కోర్సెస్. ఈ మై కోర్సెస్లో మీరు చూస్తే మీకు అసైన్ అయిన కోర్సులు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి, యూ కెన్ సీ దిస్ డెమో కోర్స్. ఈ డెమో కోర్స్ పైన క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ కంటెంట్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన మీకు మనం ఆల్రెడీ పెట్టిన డెమో వీడియోస్ ఉంటాయి. చూడండి, హిస్టరీకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సాయిరామ్ సార్ చెప్పిన కొన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి. అలాగే ఎకానమీకి నేను చేసిన వీడియోస్, డెమో వీడియోస్ కొన్ని పెట్టాము ఇక్కడ. ఎకానమీకి నేను చేసినవి ఉన్నాయి. పాలిటీ కూడా నేనే టీచ్ చేస్తాను కాబట్టి పాలిటీ వీడియోస్ మీకు ఉంటాయి. జాగ్రఫీ చాలా మందికి తెలియదు ఎవరు జాగ్రఫీ చెప్తారని. సో జాగ్రఫీ ప్రసాద్ సార్ చెప్తారు. సో ప్రసాద్ సార్ క్లాస్ కూడా మీకు శాంపుల్ క్లాస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది యూట్యూబ్లో కూడా పెడుతున్నాం, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. మీకు యాప్ ఎలా ఫంక్షన్ అవుతుందని కూడా ఒక ఐడియా వస్తుంది. ఎథిక్స్ నేను చెప్తాను, ఎథిక్స్ మీద కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ, యూ కెన్ చెక్ దెమ్. సిమిలర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సాయిరామ్ సార్ చెప్తారు. సో అవి కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి శాంపుల్ వీడియోస్ అనేవి మీకు ఉంటాయి. సో ఇది మీరు చెక్ చేయడం వల్ల మీకు ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ హౌ ద యాప్ ఫంక్షన్స్. మీరు ఒకవేళ ఎల్టెక్ క్లాసెస్లో జాయిన్ అయితే యాప్ ఎలా ఫంక్షన్ అవుతుంది మీకు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్లోనూ చూడొచ్చు, మీరు యాప్లో కూడా కంటెంట్ చూసుకోవచ్చు, క్విజెస్ రాయొచ్చు. ఐ విల్ ఆల్సో యాడ్ సమ్ క్విజెస్. యాప్లో కొన్ని క్విజెస్ కూడా యాడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది క్విజెస్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్స్ప్లనేషన్ ఉంటుందా ఉండదా, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు అన్ని కనిపించేస్తాయి క్రిస్టల్ క్లియర్గా. చూడండి, ఇక్కడ ఒక పీడిఎఫ్ మనం పెట్టేసుకోవచ్చు, దానికి సంబంధించిన క్లాస్ వీడియో ఏది, క్విజ్ ఉంటుంది వెంటనే. సో ఇలా ప్రతి చాప్టర్ కూడా ఇలా పెట్టి మీకు డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది జరుగుతుంది. సో అందుకని ఐ వాంట్ యూ టు ఫీల్ ఎక్స్పీరియన్స్ అవర్ యాప్. వెబ్సైట్ ఎలా ఉంటుంది, యాప్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే బ్యాంక్ యాస్పిరెంట్స్ కూడా బ్యాంక్ ఎన్ఆర్ఐ డెమో కోర్స్ ఉంది. మీకు త్వరలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు టెస్ట్ కూడా పెట్టబోతున్నారు. సో అందుకని మీరు ఇది చూస్తే ఇందులో కూడా వీహవ్ క్రియేటెడ్ కంటెంట్. చూడండి, ఇంగ్లీష్ నేను చేసిన కొన్ని గ్రామర్ వీడియోస్, అలాగే కొన్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ పెట్టాం, ఇవన్నీ కూడా ఫ్రీ మీకు. యూ కెన్ చెక్ దెమ్ అవుట్. మీరు కంప్లీట్గా ఈ వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే చూడండి, సో ఇది ఇంగ్లీష్ ఇది. అలాగే అర్థమెటిక్ మీకు ఎవరైతే సార్ చెప్తారో ఆ సార్ వీడియోస్ అన్ని పర్సంటేజెస్, ఇవన్నీ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ప్యూర్ మ్యాథ్స్, ఎస్ఎస్సి వాళ్ళకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఆ ప్యూర్ మ్యాథ్స్ చెప్పే సార్ యొక్క శాంపుల్ వీడియోస్ పెట్టాం. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, రీజనింగ్ కూడా ఇవాళ అప్డేట్ అవుతాయి. బ్యాంకింగ్ అవేర్నెస్ కంటెంట్ కూడా మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మీకు. సో యూ విల్ హ్యావ్ ఎంటైర్ బ్యాంకింగ్ అవేర్నెస్ హియర్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఎంటైర్ కంటెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి, బ్యాంకింగ్ అవేర్నెస్ లో కూడా ఆల్రెడీ ఒక 6 వీడియోస్ పెట్టడం జరిగింది. యూ కెన్ గో త్రూ ఆల్ ఆఫ్ దెమ్. ఎలా చెప్తారు ఫ్యాకల్టీ మెంబర్స్ ఏంటనేది, మీకు డౌట్స్ ఏమనంటే కింద అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎనీ స్టూడెంట్ కెన్ ఆన్సర్ ఇట్, ఎవరైనా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. సో బ్యూటిఫుల్ యాప్, కంప్లీట్గా రివ్యాంప్ చేసాము. మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్స్ ఉంటాయి అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. డౌట్స్ రావడానికి ఫోరం ఉంటుంది, ఒక స్టూడెంట్ డౌట్ అడిగితే ఇంకో స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు, మీలో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి, పబ్లిక్ ఫోరం ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి ఆల్రెడీ ఒక క్వశ్చన్ పెట్టాడు. ఇలా ఎవరైనా సరే ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు రిప్లైలు ఇవ్వచ్చు. సో డిస్కషన్స్ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. ఇలాగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇక్కడ అడగచ్చు, ఏదైనా చెప్పాలన్నా చెప్పొచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ది పబ్లిక్ ఫోరం. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు, మీకు ట్యాగ్స్ పెట్టచ్చు. ఇలాగ చూడండి, ఇంగ్లీష్ అని, వొకాబులరీ అని, సురేష్ సార్ అని, ఇలా రకరకాల ట్యాగ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు పెట్టేటప్పుడు. సో ట్యాగ్ వైజ్ ఏ పార్ట్, ఏ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతుందో ఆ టాపిక్ మీరు చూడొచ్చు. యూపీఎస్సీకి ఎస్పెషల్లీ మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డైరెక్ట్గా ఇందులోనే చేయొచ్చు. మీ ఆన్సర్స్ ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, ఎనీబడి కెన్ చెక్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ ఎవరైనా చెక్ చేసి వాళ్ళు కరెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా మీకు సో మెనీ ఫీచర్స్ ఆర్ దేర్, ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీరు చక్కగా ఉపయోగించుకొని మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు.
రైట్. సో చెక్, మీరు ఎవరిని అడగక్కర్లా, ప్రత్యూష మేడం కాల్ చేయక్కర్లేదు, ఎవరికి కాల్ చేయక్కర్లేదు. డెమో కోర్సెస్లోకి సైన్ అప్ అవ్వండి, చూడండి కంటెంట్. నేను ఇంకా కొన్ని అన్ని సబ్జెక్టులకి డెమోస్ యాడ్ చేస్తూ ఉంటాం, చూసుకోండి. మంత్ ఎండ్ వరకు స్పెషల్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సెప్టెంబర్ 1 నుండి దేర్ విల్ బి 0 డిస్కౌంట్స్, ఎటువంటి డిస్కౌంట్స్ కూడా ఉండవు, ఏ కోర్స్ పైన కూడా డిస్కౌంట్స్ ఉండవు. ఆగస్ట్ 31 ఇస్ ద లాస్ట్ డే ఫర్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ కోర్స్. అన్ని కోర్సెస్ కూడా మాకు ఉంటాయి, యూపీఎస్సీ కోర్సెస్, ఇవి యూపీఎస్సీ ఆప్షనల్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంక్ ఎస్ఎస్సి, క్యాట్, అన్ని కోర్సెస్ కూడా మన వెబ్సైట్లో మీకు కనిపిస్తాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, యూజ్ చేసుకోండి. అలాగే మీ ఎడిటోరియల్, మన ఎడిటోరియల్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ సెక్షన్లో కూడా నేను వెబ్సైట్ లింక్స్, యాప్ లింక్స్ పెడతాను, యూ కెన్ క్లిక్ అండ్ చెక్అవుట్. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్, కాస్ట్ కౌంట్స్. కులం, అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, సబ్ కేటగిరీస్ ఎంత ఉన్నారు అనేది కౌంట్ చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది. ఇక్కడ 1931లో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళ హయాంలో చేశారు, ఆ తర్వాత మళ్ళీ సెపరేట్గా కాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. ఇప్పుడు చెయ్యాలి అని చెప్పి నితీష్ కుమార్, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఒక డెలిగేషన్ ఆఫ్ పీపుల్, ఒక 10 పొలిటికల్ పార్టీలని కూడగొట్టుకొని నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగింది. చూడండి దాని కథ ఏంటో. ఎ విజన్ ఫర్ ఎ జస్ట్ ఇండియా, నాట్ పార్టిసన్ పొలిటికల్ గెయిన్స్, షుడ్ ఇన్స్పైర్ ఎ ఫ్రెష్ సెన్సస్. సెన్సస్ అంటే నెంబరింగ్, ఎన్యూమరేషన్, కౌంట్ చేయడం, ఎంతమంది ఉన్నారు అని చెప్పి కౌంట్ చేయడానికి సెన్సస్ అంటారు. కొత్త సెన్సస్ చేయొచ్చు, కానీ దానికి కారణం ఏమై ఉండాలి, పార్టిసన్ పాలిటిక్స్ అయి ఉండకూడదు. పార్టిసన్ పాలిటిక్స్ అయి ఉండకూడదు. పార్టిసన్ అంటే బయాస్డ్ అని, అంటే ఒక పర్టికులర్ గ్రూప్కి ఉపయోగపడేలాగా, ఒకరికి సహాయం అయ్యేలాగా చేసేది పార్టిసన్. పార్టిసన్ నేచర్ అంటే యువర్, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్తాను చూడండి. పార్టీ అంటే బెనిఫిషియల్ ఆర్ లాయల్ టు వన్ పార్టీ, అంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్కి ఉపయోగపడేలాగా, ఒక పర్టికులర్ సెగ్మెంట్కి మీరు ఎక్కువగా లాయల్టీ చూపించారనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ పార్టిసన్ పాలిటిక్స్. ఒక పర్టికులర్ వాళ్ళకి న్యూట్రాలిటీ లేకుండా, అందరితో సమానత్వం లేకుండా, బయాస్డ్ నేచర్ ఉండడానికి మనం పార్టిసన్ పొలిటికల్, పార్టిసన్ అనే పదంతో చెప్తాం. పార్టిసన్ పొలిటికల్ గెయిన్స్ అంటే కొన్ని పార్టీలకి బెనిఫిట్స్ అయ్యేలాగా, కొంతమంది కొన్ని కాస్ట్లకు బెనిఫిట్ అయ్యేలాగా చేయడం, అంటే కొన్ని కాస్ట్లకు బెనిఫిట్ అయ్యేలా చేశారనుకోండి, ఆ కాస్ట్ వాళ్ళు ఎప్పుడు మనకే ఓటేస్తారు కాబట్టి మనకి పొలిటికల్గా గెయిన్ ఉంటుంది అనే సెన్స్తో కొంతమంది ఏం చేస్తారంటే కాస్ట్ కౌంట్ చేయాలి. కొత్తగా కౌంట్ చేయడం వల్ల ఏ కాస్ట్లకు బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు అందులో మనకు ఓటేసే వాళ్ళు ఎంతమంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్తో చేస్తారు. అలా చేయకూడదు. మరి ఎందుకు చేయాలి? ఎ విజన్ ఫర్ జస్ట్ ఇండియా. జస్ట్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి అది. చాలామంది తప్పులు చేసేది ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడే తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జస్ట్ అనే పదం చూడండి, ఈ జస్ట్ అనే పదం మీకు యాడ్వర్బ్గా వాడతారు, యాడ్జెక్టివ్గా వాడతారు. జస్ట్ కంప్లీట్ అయింది, ఇప్పుడే కంప్లీట్ అయింది, అది యాడ్వర్బ్. కంప్లీట్ అనేది వర్బ్ కదా, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇప్పుడే కంప్లీట్ అయింది. సో జస్ట్ కంప్లీటెడ్ అంటే అది యాడ్వర్బ్, వర్బ్ని మోడిఫై చేస్తుంది, ఇప్పుడే అనే సెన్స్ వచ్చింది. జస్ట్ని యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. యాడ్జెక్టివ్గా వాడినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఫెయిర్ అని, మారల్లీ కరెక్ట్ అని, మారల్లీ రైట్ అంటే న్యాయబద్ధమైన, ఫెయిర్ అన్యాయం లేకుండా, ఈక్విటీ అంటే సమానత్వం, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ సహాయం అందించేలా చేయడం, ఈ రకంగా వస్తుందన్నమాట. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి అడిషనల్ సపోర్ట్. ఎ జస్ట్ సొసైటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ మారల్లీ రైట్, ఇట్ ఈస్ ఫెయిర్, తప్పులు లేనిది, అసమానత్వం లేనిది, ఇన్ఈక్విటీ లేనిది, అన్ఫెయిర్నెస్ లేనిది అని అర్థం. ఇక్కడ జస్ట్ ఇండియా అంటే అర్థం ఏంటి, ఇండియా ఒక్కటే, జస్ట్ ఇండియా ఒక్కటే, ఇప్పుడే, ఈ సెన్స్ కాదు, అది యాడ్వర్బ్. ఇక్కడ యాడ్జెక్టివ్గా వాడుతున్నారు, ఒక ఫెయిర్ ఇండియా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేలాగా, అందరినీ ఒకేలాగా చూసుకునేలాగా, ఇబ్బందులు ఉండేవాడికి సహాయం చేసేలాగా, అటువంటి ఇండియా, అలాంటి ఇండియా కావాలన్న విజన్తో నువ్వు కాస్ట్ సెన్సస్ చేయాలి. ఎందుకు అంటే మనం కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఏ వర్గాలు, మనం సెన్సస్ చేసినప్పుడు ఎకనామికల్ డీటెయిల్స్ తీసుకుంటాము, కాస్ట్ డీటెయిల్స్ కూడా, ఇప్పుడు ఈ పర్టికులర్ సెన్సస్లో కాస్ట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు, సబ్ కేటగరైజేషన్ కూడా. ఇప్పుడు ఎస్సీ అని అనుకుంటే ఎస్సీలో మళ్ళీ ఏ వర్గమో కూడా కనుక్కుంటారు, అలా కనుక్కొని రాసుకుంటారు. దీనివల్ల అర్థమవుతుంది ఏ ఏ వర్గాల వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఏ ఏ వర్గాలకి బెనిఫిట్స్ అందేలా చేయాలి, ఏ ఏ వర్గాలకి బెనిఫిట్స్ అందించేలా చేయవచ్చు అని రకరకాల విషయాలపైన గవర్నమెంట్కి ఒక అవగాహన వస్తుంది. రేపు పొద్దున్న గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్సీలో కూడా ఏబిసిడి కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి, ఎస్సీడి వాళ్ళు ఎస్పెషల్లీ అసలు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా సఫర్ అవుతున్నారు అనుకోండి, ఈసారి రిజర్వేషన్,
ఎస్ విత్ ఇన్ ఎస్సీ ఎస్సీ డికి ఎక్కువ కేటగరైజేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు బాగుపడతారు కదా. ఆ రకంగా అనమాట ఈ డేటా తీసుకోవడం వల్ల మనకి అందులో విత్ ఇన్ ఏ కాస్ట్ సబ్ కేటగరైజేషన్ చేసి అందులో ఎవరు బాగుపడుతున్నారు ఎవరు బాగుపడట్లేదు అనే విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉపయోగపడేలా చేయొచ్చు. సో ఒక మంచి అప్పుడు మనకి ఏమవుతుంది, ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అందించేలాగా చేయవచ్చు. దిస్ ఈస్ హౌ కాస్ట్ సెన్సస్ విల్ బి యూస్ఫుల్, రైట్? ఈ రకంగా కాస్ట్ సెన్సస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతేగాని పలానా పొలిటికల్ పలానా కాస్ట్ దీని వల్ల బెనిఫిట్ వాడు వాడి ఓట్లు మనకు పడతాయి ఆ సెన్స్తో మీరు చేయకూడదు, ఈ సెన్స్తో చేయాలి అని అంటున్నారు. ద క్లామర్, క్లామర్ అంటే గోళ గొడవ వాయిస్. క్లామర్ మీన్స్ లౌడ్ నాయిస్, అంటే అందరూ అది కావాలని గోల చేస్తున్నారు అని అర్థం. ద క్లామర్ ఫర్ ఎ ఫ్రెష్ కాస్ట్ సెన్సస్ ఈస్ గెటింగ్ లౌడర్ ఇన్ ద కంట్రీ. అందరూ కూడా ఫ్రెష్గా కాస్ట్ సెన్సస్ పెట్టాలని చెప్పి చేయాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఆందోళన గొడవ వాయిస్ అనేది పెరుగుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ లౌడర్. ఇంకొకటి, జస్ట్ని నౌన్గా కూడా మనం మార్చేయచ్చు. జస్ట్ అనే పదాన్ని నౌన్గా ఎలా మార్చేస్తామండి మనం? ఇఫ్ యు యాడ్ ద బిఫోర్ ఇట్, ఇఫ్ యు సే ద జస్ట్ అంటే మారల్లీ రైట్ పీపుల్, పీపుల్ హు ఆర్ మారల్లీ రైట్ ని ఏమంటాం? ద జస్ట్. పూర్ అని ఉంది చూడండి, పూర్ అంటే అర్థం ఏంటి? పేద. ఇట్ ఇస్ అన్ అడ్జెక్టివ్. దీన్ని నౌన్ గా మార్చాలంటే ద పూర్. ద పూర్ అంటే పేదవాళ్ళు. రిచ్ అంటే అడ్జెక్టివ్. ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళంతా, డబ్బున్న వాళ్ళందరినీ కలిపి మనం రాయాలంటే ద రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ అంటారు. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు అవుతున్నాడు. ద పూర్ ఆర్ గెటింగ్ పూరర్, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. ద రిచ్, ద పూర్, ద జస్ట్ అంటే అది నౌన్ కింద మారిపోతుంది. ఒక అడ్జెక్టివ్ నౌన్ కింద అలా మారిపోతుంది అన్నమాట. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఎడిటోరియల్, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ లెడ్ ఎ డెలిగేషన్ ఆఫ్ 10 పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ద స్టేట్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని మండే. డెలిగేషన్ అంటే ఒక సమూహం అని చెప్పు, డెలిగేట్స్, ఏ గ్రూప్ ఆఫ్ డెలిగేట్స్ ని, గ్రూప్ ఆఫ్ డెలిగేట్స్ అంటే ప్రతినిధుల బృందం, 10 పొలిటికల్ పార్టీలకు చెందిన డెలిగేట్స్ ని వేసుకుని ఆయన నరేంద్ర మోదీ గారిని కలిశారు. నో పొలిటికల్ పార్టీ ఇన్ ద కంట్రీ హ్యాస్ పబ్లిక్లీ అపోజ్ ద డిమాండ్ ఎట్. ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ ఫ్రెష్ కాస్ట్ సెన్సస్ కావాలి, కాస్ట్ సెన్సస్ కావాలనే డిమాండ్ ని అపోజ్ చెయ్యలేదు. అండ్ మోస్ట్ హావ్ సపోర్టెడ్ ద కాల్, ఈ నిర్ణయాన్ని ఇక్కడ ద కాల్ అంటే నిర్ణయం, డెసిషన్. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, చాలా పొలిటికల్ పార్టీస్ దీన్ని సపోర్ట్ చేశాయి. మోదీ లిజన్ టు ద డెలిగేషన్ బట్ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మైండ్ ఆన్ ద టాపిక్. వాళ్ళు చెప్పిన మాట విన్నారు కానీ ఆయన ఒపీనియన్ చెప్పలా, హీ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మైండ్, ఆయన మైండ్లో ఏముందో చెప్పలేదు. ప్రిడిక్టబులీ, ప్రిడిక్టబులీ అంటే మనం గెస్ చేసినట్టుగానే, మనం ఇమాజిన్ చేయగలిగినట్టుగానే, దేర్ విల్ బి మోర్ పొలిటికల్ మొబిలైజేషన్ ఆన్ ద ఇష్యూ. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆగుతారా, అన్ని పొలిటికల్ పార్టీని కలుస్తారు, అందరూ కలిపి ఏం చేస్తారు, మనం అందరం కలిపి అడగాలి, అడిగితేనే చేస్తారని చెప్పి ప్రతి ఒక్క పార్టీని అడుగుతారు. అండ్ ప్రతి పార్టీ కూడా కావాలా వద్దని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ వాళ్ళ పొలిటికల్ కన్సిడరేషన్స్తో వాళ్ళు ఏంటి కావాలి కావాలని చెప్పి గోల్ చేయడం అనేది మొదలవుతుంది. సో మొబిలైజేషన్ అంటే సమూహర సమీకరణ అంటాం మనం, సమీకరించడం అంటాం కదా. ఎలక్షన్స్ లో చూడండి, మొబిలైజేషన్ చేస్తారు ఎలక్షన్స్ ర్యాలీలో, జనాలు అటెండ్ అయ్యే అటెండ్ అవ్వకపోతే వాళ్ళు పరువు పోతుందని బిర్యానీ ప్యాకెట్లు మందు ప్యాకెట్లు ఇస్తామని చెప్పి సభలకు రప్పిస్తూ ఉంటారు. మొబిలైజేషన్ ఆఫ్ పీపుల్, మొబిలైజ్ చేస్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడికి కదిలేలా చేస్తున్నారు అని అర్థం. సో మోర్ పొలిటికల్ పార్టీస్ ని దీనిపైన మాట్లాడేలాగా అందరూ డెఫినెట్ గా చేస్తారు. భారతీయ జనతా పార్టీ హాస్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ సాడిల్. భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు పవర్ లో ఉన్నారు. సో దీన్ని ఎప్పుడు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, రైట్, ఎప్పుడు ఏ రకంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అడ్వాంటేజ్, వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు సరైన టైం తీసుకుని డెసిషన్ తీసుకుంటారు. ఏ టైంలో డెసిషన్ తీసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుందో, రైట్, ఏ టైంలో డెసిషన్ తీసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుందో అప్పుడు తీసుకుంటారు. ఇక్కడ ఇన్ ద శాడిల్ అన్నారు. ఇన్ ద శాడిల్ అంటే ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ కంట్రోల్ అని అర్థం. అంటే గుర్రం మీద నువ్వు స్వారీ చేస్తున్నావు, స్వారీ చేసేటప్పుడు కూర్చుంటావు కదా, దాన్ని కంట్రోల్ చేసే పొజిషన్లో కూర్చుంటావు కదా, దాన్ని అంటాం. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్ ద శాడిల్ దట్ మీన్స్ హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్, హీఈస్ హ్యావింగ్ ది పవర్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఉపయోగించుకుంటది. ఇట్ హ్యాస్ ది అడ్వాంటేజ్ అండ్ కుడ్ టైమ్ ద అనౌన్స్మెంట్, టైమ్ అండ్ అనౌన్స్మెంట్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ టైమ్ అనే పదం ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అండి, వర్బ్.
టైం అనేది నౌన్ గా రాయలేదు, వర్బ్ గా రాశాడు. కుడ్ అంటే పాసిబులీ, అనౌన్స్మెంట్ తనకి ఎప్పుడైతే సూట్ అవుతుందో ఆ టైంలో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ముందో లేకపోతే వేరే దాని ముందో సరిగ్గా టైం చూసుకొని ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తే మనకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయో ఆ టైంలో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. కుడ్ ఇండికేట్స్ పాసిబిలిటీ, ఫ్యూచర్ పాసిబిలిటీ. కుడ్ అనేది రెండు మీనింగ్స్ వస్తుందండి, ఒకటి పాస్ట్ ఎబిలిటీ, రెండు ఫ్యూచర్ పాసిబిలిటీ. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఐ కుడ్ డూ ఇట్ విత్ ఈజ్, ఈ పని నేను చాలా ఈజీగా చేయగలిగే వాడిని. ఐ కుడ్ అంటే ఇంతకు ముందు నేను చేయగలిగే వాడిని. ఐ కుడ్ డూ ఇట్ విత్ ఈజ్, ఇప్పుడు అది పాస్ట్ ఎబిలిటీ, గతంలో నీకున్న ఎబిలిటీ. ఫ్యూచర్ పాసిబిలిటీ అంటే చూడండి, బీజేపీ కుడ్ టైమ్ అన్ అనౌన్స్మెంట్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఈ కాస్ట్ సెన్సస్ విషయంలో తన అనౌన్స్మెంట్, తన డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ అనేది తనకి ఎప్పుడు సూట్ అవుతుందో చూసుకొని సరిగ్గా ఆ టైంలో అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. అది ద లాస్ట్ టైం ఇండియాస్ పాపులేషన్ వాజ్ ఎన్యూమరేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ వాజ్ ఇన్ 1931. 1931 తర్వాత మళ్ళీ కంప్లీట్గా చేయలేదు. 1931లో మొట్టమొదటిసారి చేశారు, అంటే కాస్ట్ సెన్సస్. రెగ్యులర్ సెన్సస్ 1800లోనే చేశారు, కాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేది 1931లో చేశారు బ్రిటిష్ వాళ్ళ హయాంలో, కొలోనియల్ రూల్లో ఇండియన్ పాపులేషన్ ఎన్యూమరేట్ చేశారు. ఎన్యూమరేట్ చేయడం అంటే కేటగరైజ్ చేయడం, ఎవరు ఏ ఊరికి చెందిన వాళ్ళు, ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు, ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు, డీటెయిల్స్ అన్ని కేటగరైజ్ చేసి రాయడం ఎన్యూమరేషన్ అంటాం. దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ దట్ ద కొలోనియల్ సెన్సస్ వాజ్ అబౌట్ క్రియేటింగ్ అండ్ రెయిన్ఫోర్సింగ్ కాస్ట్ అండ్ రిలీజియస్ కేటగిరీస్ ఇన్ ఇండియా రాదర్ దాన్ రికార్డింగ్ దెమ్ ఇన్ ఏ బెనైన్ మేనర్. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ ఈ మన బ్రిటిష్ వాళ్ళు ఈ డేటా అంతా తీసుకుని ఇండియాలో కాస్ట్ బేసిస్ మీద, రిలీజియన్ బేసిస్ మీద గొడవలు పెంచడానికి, అర్థమవుతుందా, కేటగిరీస్ని క్రియేట్ చేసి మీరు మీరు అందరూ ఒకటి కాదు, మీరు మీరు మీ కాస్ట్ వేరు, మీ రిలీజియన్ వేరు అన్నట్టుగా మళ్ళీ మనకి రిఫ్ట్ పెంచడానికి ఉపయోగించినట్టుగా అనిపిస్తుంది తప్పితే ఏదో మనకి సైలెంట్గా మనకి ఏదో బెనిఫిట్ చేయడం కోసం చేసింది కాదు అనే ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. బ్రిటిష్ వాళ్ళే కదా మన దేశంలో ఒకరికి ఒకరికి మధ్యలో డిఫరెంట్ రిలీజియన్స్ మధ్యలో, కాస్ట్ల మధ్యలో పొల్లలు పెట్టింది వాళ్ళే, విభజించి పరిపాలించు అంటాం, డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చింది వాళ్ళే. సో కాస్ట్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీని రెయిన్ఫోర్స్ చేయడం, రెయిన్ఫోర్స్ ఏంటంటే రెయిన్ఫోర్స్ చేయడం అంటే ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం. నేను ఇండియన్ అనే భావజాలం కాకుండా నేను పలానా హిందూ, నేను పలానా వైశ్య, పలానా బ్రాహ్మిన్, ఈ కాస్ట్ అండ్ రిలీజియన్ బేస్డ్ ఐడెంటిటీని ఇంకొంచెం హార్డెన్ అయ్యేలా చేయడం కోసం వాళ్ళు చేశారు అనేది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి సెన్సస్ చేసినప్పుడు ప్రతి వాడిని మీ కాస్ట్ ఏంటి, మీ ఇదేంటి అని అడుగుతారు. నేను వైశ్యాసు, మేము కమ్మాసు, మేము రెడ్డీసు, మేము పలానా ఎక్స్ వై జెడ్ అని చెప్పి రాస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఈజ్ అన్ ఐడెంటిటీ, సొసైటీలో ఒక ఐడెంటిటీ అది, మీరే వారు, ఏ కాస్ట్, ఏ రిలీజియన్, కాస్ట్ రిలీజియన్ ఇవన్నీ ఐడెంటిటీస్ కింద చూస్తారు. అలా అడిగి రాయడం, వీళ్ళు ఎంతమంది రాసినప్పుడు ఏమవుతుందంటే ఐడెంటిటీస్ హార్డెన్ అయిపోతాయి. అంటే యూ అసోసియేట్ యువర్ సెల్ఫ్ మోర్ విత్ యువర్ కాస్ట్ దాన్ విత్ ద కంట్రీ, దేశంతో కంటే మీరు కాస్త ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పటికే సొసైటీలో స్కిజమ్స్, ఈ రిఫ్ట్లు అనేవి, కులానికి కులానికి, మతానికి మతానికి మధ్యలో ఉన్న గ్యాప్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఇలాంటప్పుడు ఇలాంటి సెన్సస్ తీసుకురావడం వల్ల అది ఇంకొంచెం పెద్దదయ్యే అవకాశం ఉంది అనేది మైనస్ పాయింట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎఫెక్టివ్ గవర్నెన్స్ రిక్వైర్స్ రోబస్ట్ డేటా ఆన్ ది గవర్న్డ్. గవర్న్డ్ అంటే ఎవరినైతే మనం పరిపాలిస్తున్నామో, ఎవరినైతే గవర్న్ చేస్తున్నామో, వాళ్ళ యొక్క డేటా మన దగ్గర ఉంటేనే మనం ఎఫెక్టివ్గా పరిపాలనని మనం అందించగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 మంది పాపులేషన్కి నువ్వు పరిపాలన అందిస్తున్నప్పుడు అందరికీ అందులో కొంతమంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వెనకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ అనేది చేయవచ్చు. మరి వాళ్ళ డేటా లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. అందుకని డేటా ఆఫ్ ద గవర్న్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. ద క్రియేషన్ ఆఫ్ కేటగిరీస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ పొలిటికల్ యాక్ట్. ఈ కేటగిరీస్ క్రియేట్ చేయడమే ఒక రాజకీయ పరమైన చర్య. ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ ఆల్ ప్రిమైజ్డ్ ఆన్ కేటగిరీస్ దట్ వర్ ఫర్మ్డ్ అప్ డ్యూరింగ్ కొలోనియలిజం. ఇండియా యొక్క పాలిటిక్స్, గవర్నెన్స్ అన్నిటినీ కూడా ఇలా కేటగరైజేషన్ ద్వారానే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ కొలోనియలిజం బ్రిటిష్ వాళ్ళ హయాంలో అది బాగా ఫర్మ్ అప్ అయిపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. వాళ్ళు ఇంకా మనల్ని డివైడ్ చేయడం కోసం వీటిని ఉపయోగించడం అనేది జరిగింది. ప్రిమైస్డ్ అంటే బేస్డ్ అని. మన గవర్నెన్స్ స్ట్రక్చర్ కూడా చూడండి, ఏ కాస్ట్కి ఏంటి, ఏ రిలీజియన్కి ఏంటి, కాన్స్టిట్యూషన్లో కూడా రిజర్వేషన్స్ గురించి రాశారు. సో పాలిటిక్స్లోను గవర్నెన్స్లోను కేటగరైజేషన్ ఈజ్ సంథింగ్
దాన్ని బేస్ చేసుకుని అవన్నీ చేస్తారు. అందరూ ఒకేలాగా ఉండరు, బికాజ్ ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ డైవర్సిటీ, భిన్నత్వం ఉంటుంది మనకి. డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ ఎకనామిక్ కేటగిరీస్ ఉంటాయి. సో కేటగరైజేషన్ లేకుండా యూ కెనాట్ గవర్న్. ఎవరి మీద ఫోకస్ చేయాలి నువ్వు? అందరిని ఒకేలాగా చూడలేవు. దేర్ ఆర్ సమ్ రిచ్ పీపుల్, దేర్ ఆర్ సమ్ పూర్ పీపుల్, దేర్ ఆర్ అడ్వాన్స్డ్ సెక్షన్స్, దేర్ ఆర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్. సో ఎవరు వెనకబడి ఉన్నారు, ఎవరు పేదవాళ్ళు, ఎవరు మార్జినలైజ్డ్, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ గవర్నెన్స్ ఈజ్ ప్రిమైస్డ్, ఈజ్ బేస్డ్ ఆన్ కేటగరైజేషన్. ఇది కొలోనియలిజంలో ఇంకా స్ట్రెంగ్త్ అయింది. అయితే వాళ్ళు హెల్ప్ చేద్దామని కాదు, మనలో గ్యాప్స్ పెంచడం కోసం ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు ఈ కేటగిరీస్ని పెంచారు. బట్ ద సేలియన్స్ ఆఫ్ కాస్ట్ యాజ్ ద ఫండమెంటల్ మార్కర్ ఆఫ్ ఐడెంటిటీ ఫర్ అన్ ఇండియన్ హ్యాస్ ఓన్లీ గ్రోన్ సిన్స్ ఇండిపెండెన్స్. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ కాస్ట్ని ఒక ఫండమెంటల్ ఐడెంటిటీ లాగా, నువ్వు నిన్ను సొసైటీలో నీకు ఒక ఐడెంటిటీ కల్పించే అంశం కింద కాస్ట్ని భావించడం అనేది ఇండిపెండెన్స్ తర్వాత ఇంకా పెరిగిపోయింది. As the democratization of society deepens, society lo democratization ante democratic process ni implement cheyadam modala pettina tarvata, democratic ante prajaswamya paddhatulu ante andarni prajaswamyamlo enti prati okkadiki vote hakku untundi, people ni empower chestaru, prajala vote hakku tone prabhutvaniki adhikaram vastundi, ante prabhutvamlo adhikaramloki పార్టీలు వస్తాయి. సో డెమోక్రటైజేషన్ అంటే మీరు ఇక్కడ బ్రాడ్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఇట్ టాక్స్ అబౌట్ ఎంపవరింగ్, ఇట్ టాక్స్ అబౌట్ ఇంక్లూజివ్నెస్. డెమోక్రసీలో ఉన్న బ్యూటీ ఏంటంటే అందరికీ, ఎస్పెషలీ మన ఇండియాలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది, అందరికీ కూడా ఓటు హక్కు అనేది ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అండ్ జెండర్, అందరికీ కూడా ఉంది. సొసైటీలో, మన సమాజంలో డెమోక్రటైజేషన్ అయి పెరుగుతున్న కొద్దీ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ దళిత్స్, ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ అ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎప్పుడైతే మనం ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడడం మొదలు పెట్టామో, అంటే అందరి గురించి ఆలోచించడం మొదలు పెట్టామో, అన్ని వర్గాల గురించి థింక్ చేయడం మొదలు పెట్టామో, డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య పద్ధతులు ఎప్పుడైతే సొసైటీలో పెరుగుతున్నాయో, దళిత్స్, ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క స్టేటస్ గురించి ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు దళితులు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే ప్రశ్నలు లేవనెత్తడం అనేది మొదలయ్యింది. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఈ కమ్యూనిటీస్ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరిగింది. రాజకీయాల్లో కూడా చాలా మంది ఈ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు, అంటే బ్యాక్వర్డ్ క్లాస్ చెందిన వాళ్ళు వస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్లో కూడా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెరిగింది బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ పర్టికులర్ గ్రూప్స్ విత్ ఇన్ ఈచ్ కేటగిరీ హ్యావ్ బెనిఫిటెడ్ డిస్ప్రపోర్షనేట్లీ ఫ్రమ్ పొలిటికల్ అండ్ జాబ్ రిజర్వేషన్స్ అండ్ దర్ ఆర్ డిమాండ్స్ ఫర్ సబ్ కోటాస్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. ఇప్పుడు ఎస్సీస్ తీసుకోండి, ఎస్టీస్ తీసుకోండి, అందరికీ కలిపి ఇచ్చేస్తారు. ఎస్సీస్లో కూడా కొన్ని లెట్స్ ఏ ఏబీసీ కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి, ఇందులో వీళ్ళు కొంచెం అవేర్నెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి స్టార్టింగ్లో జాబ్స్ వచ్చేసాయి, రిజర్వేషన్ ఫలాలు వీళ్ళకి అందిపోయాయి విత్ ఇన్ ఎస్సీస్. ఒక పర్టికులర్ కేటగిరీకి ఎక్కువగా జాబ్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటారు. వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవడం వల్ల వాళ్ళ పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇప్పుడు బి కేటగిరీలో ఉన్న వాడికి జాబ్ లేదు, వీళ్ళ పిల్లలు అంత బాగా చదువుకోలేదు అనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, వీళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ దక్కింది. ఇద్దరు ఎస్సీ కిందే ఉంటారు, వీళ్ళ ఫాదర్ ఏమో జాబ్ తెచ్చుకున్నాడు, పిల్లల్ని బాగా చదివించుకున్నాడు, వీళ్ళ ఫాదర్కి ఏమో జాబ్ లేదు, పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేకపోయాడు. ఇప్పుడు ఏదన్నా మళ్ళీ ఎస్సీ కేటగిరీకి కొన్ని జాబ్స్ అందుబాటులో పెట్టినప్పుడు ఈ పిల్లలే మళ్ళీ కొట్టేస్తారు, బెటర్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి. వాళ్ళకి ఎందుకు ఉందంటే వాళ్ళ నాన్న చదివించారు, వాళ్ళ నాన్నకి మొదట్లో జాబ్ వచ్చింది కాబట్టి. సో వీళ్ళు రిజర్వేషన్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఫలాలు అనేవి అందట్లేదు. బేసిక్గా వీళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు, తండ్రి చదివించగలరు కాబట్టి రిజర్వేషన్ లేకపోయినా పర్లేదు, కానీ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ ఉన్న సిస్టంలో వాళ్ళే మళ్ళీ ఫలాలను అందుకుంటున్నారు, వీళ్ళేమో మిస్ అయిపోతున్నారు. సో ఎవరికి అందాలో వాళ్ళకి అందట్లేదు, ఇది సమస్య అనమాట. అంటే విత్ ఇన్ ఏ పర్టికులర్ కాస్ట్ మళ్ళీ కొన్ని సబ్ కేటగిరీస్కి ఫలాలు అందట్లేదు, కొంతమందికి మాత్రమే బెనిఫిట్స్ మళ్ళీ 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 అందుతున్నాయి. మెనీ కమ్యూనిటీస్ ఆర్ డిమాండింగ్ ఇన్క్లూజన్ ఇన్ వన్ కేటగిరీ ఆర్ ది అదర్. కొన్ని కమ్యూనిటీస్ అంటే మమ్మల్ని ఎస్సీ ఎస్సీలో పెట్టండి, మమ్మల్ని ఎస్టీస్లో మార్చండి, మమ్మల్ని ఓబీసీ కింద పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. మరి వాళ్ళ గురించి డేటా తెలియాలన్నా మనం సెన్సస్లోకి వెళ్ళి ఎన్యూమరేషన్ చేస్తే తెలుస్తుంది. సమ్ కమ్యూనిటీస్ ఆర్ ఫీలింగ్ షార్ట్ చేంజ్డ్ బై ద ఎఫర్మేటివ్ యాక్షన్ స్టెప్స్ ఆఫ్ ద స్టేట్.
ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఎఫర్మేటివ్ యాక్షన్ అనేది సింగిల్ ఒక పాయింట్ కింద తీసుకోండి. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే గవర్నమెంట్స్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే అనగారిన వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకున్న యాక్షన్స్. మీకు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఒక్కటే ఎఫర్మేటివ్ యాక్షన్ కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫర్మేటివ్ యాక్షన్స్. ఇట్ ఈస్ ఎ స్టెప్ టేకెన్ టు అప్లిఫ్ట్ ఎ కమ్యూనిటీ, అంటే వాళ్ళకి ఎడిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ని ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం. రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే సరైన ఫండమెంటల్స్, సరైన బ్యాక్గ్రౌండ్, సరైన ఫౌండేషన్ లేదు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక చేయూతను అందించడం ఒక ఆస్పెక్ట్. రెండోది, మీరు ఎస్సీస్ ఎస్టీస్ కోసం సెపరేట్గా ఒక స్కూల్ పెట్టారనుకోండి, ఇది కూడా ఎఫర్మేటివ్ యాక్షనే. ఇందులో ఇది ఇందులో రిజర్వేషన్ లేదు, సెపరేట్గా స్కూల్ ఉంది. వీళ్ళకి సెపరేట్గా హాస్టల్ పెట్టారనుకోండి సపోర్ట్ చేయడానికి. హాస్టల్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇప్పుడు నువ్వు స్కూల్ పెట్టావు కానీ పల్లెటూరు నుంచి స్కూల్కి వచ్చి చదువుకోవాలంటే వాళ్ళకి ట్రైనింగ్, మన ట్రావెలింగ్ కాస్ట్ కానీ స్టేయింగ్ కాస్ట్ కానీ ఎక్కువైపోతుంది. సో హాస్టల్ పెట్టావు అనుకో, అది కూడా ఎఫర్మేటివ్ యాక్షన్ అవుతుంది. వీళ్ళ కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారనుకోండి, అది ఎఫర్మేటివ్ యాక్షన్ అవుతుంది. వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసి స్కాలర్షిప్స్ ఇచ్చారనుకోండి, అది ఎఫర్మేటివ్ యాక్షన్ అవుతుంది. రిజర్వేషన్ కల్పించారనుకోండి, అది ఎఫర్మేటివ్ యాక్షనే. ఎనీ యాక్షన్ ఇంటెండెడ్ టు అప్లిఫ్ట్ ది కమ్యూనిటీస్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఈస్ కాల్డ్ ఎఫర్మేటివ్ యాక్షన్. సో ఈ ఎఫర్మేటివ్ యాక్షన్స్ వల్ల దే ఆర్ ఫీలింగ్ షార్ట్ చేంజ్డ్ అంటే వాళ్ళు మాలో ఎటువంటి మార్పు రాలేదు, మీరు ఇన్ని చేశారు కానీ మాలో ఎటువంటి మార్పు రాలేదు, మాలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అర్థమైందా? ఫీలింగ్ షార్ట్ చేంజ్, మీరు ఎన్ని చేశారో అయినా మాలో మార్పు రాలేదని కొన్ని కేటగిరీస్ ఫీల్ అవుతున్నాయి. విత్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ అ బిగ్ ఎంప్లాయర్ డిమినిషింగ్, గవర్నమెంటే బిగ్ ఎంప్లాయర్ అనే కాన్సెప్ట్ డిమినిష్ అయిపోతుంది. ఎందుకు? గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతున్నాయి, గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ మోర్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్. నిన్న 2 డేస్ బ్యాక్ మనకి నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ అని చెప్పి మీకు అనౌన్స్ చేశారు. మానిటైజేషన్ అంటే అర్థం ఏంటంటే, అర్థం ఏంటి, అమ్మేయడం అంతే, ఇంకేం లేదు, సింపుల్గా ప్రైవేటైజ్ చేయడం లేదా అమ్మేయడం. గవర్నమెంట్ యొక్క ఎసెట్స్ అన్నింటినీ కూడా మనీ కింద మార్చడం, 600,000 కోట్లు గవర్నమెంట్ ఎసెట్స్ అన్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఉపయోగిస్తామని చెప్పి బీజేపీ గవర్నమెంట్ డిసైడ్ అయింది. దాన్ని నేషనల్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పేరు పెట్టారు. మరి అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక పర్టికులర్ కొన్ని రైల్వే స్టేషన్స్ని ప్రైవేట్ పరం చేశారనుకోండి, మరి రైల్వేలో జాబ్స్ తగ్గుతాయి కదా, గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతాయి. ఎయిర్పోర్ట్స్ని ప్రైవేట్ పరం చేశారనుకోండి, గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ మీకు ఏమైనా సరే, ఎప్పుడైతే మీరు ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేసే కొద్దీ మీ గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో రోల్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ ఎ బిగ్ ఎంప్లాయర్ ఏమవుతుంది, డిమినిష్ అవుతుంది. సో దేర్ ఈస్ అ డిమాండ్ ఫర్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టార్ లో ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అనే కాన్సెప్ట్ వస్తుంది. చూడండి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ కింద గవర్నమెంటే ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్ ఇస్తే సరిపోతుంది, కానీ గవర్నమెంట్ రోల్ తగ్గిపోయి ప్రైవేట్ సెక్టర్ రోల్ పెరుగుతున్నప్పుడు దేర్ విల్ బి క్లామర్, దేర్ విల్ బి డిమాండ్ ఫర్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొన్ని వర్గాలకు మీరు రిజర్వేషన్ ఇవ్వండి, ఉమెన్కి ఇన్ని ఇన్ని జాబ్స్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీకి ఇన్ని ఇవ్వండి అని అడిగే అవసరాలు కూడా, పరిస్థితులు కూడా వస్తాయి. రిజర్వేషన్ ఒకటే కాదు, చాలా ఆస్పెక్ట్స్. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ డిబేటెడ్ వితౌట్ యాడిక్వేట్ అండ్ రిలయబుల్ డేటా. అర్థమైందా మీకు? మరి ఇవన్నీ డిస్కస్ చేయాలంటే మనకు డేటా ఉండాలి కదా, ఏ కాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ ఇప్పుడు ఎస్సీలో ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఎవరి పరిస్థితి బాగుంది, ఎవరి పరిస్థితి బాగాలేదు, ఈ డేటా మనకి సరిగ్గా ఉంటేనే, ఆధారపడదగ్గ డేటా ఉంటేనే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాము. దానివల్ల ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్టింగ్ అండ్ ఆఫ్ అండ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్. డేటా లేనప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. ఇప్పుడు ఎస్టీలో 2 కేటగిరీస్ ఉన్నాయి, వాడు అంటాడు నేను బాగాలేదు, వాడు బాగున్నాడు అని వీడు అంటాడు, లేదు మేమే బాగాలేము వాళ్ళు బాగున్నారని చెప్పి ఇంకొక కేటగిరీ వాళ్ళు అంటారు. సో కాన్ఫ్లిక్ట్ అయ్యేలాగా, ఒకరినొకరు మిస్లీడ్ చేసుకునేలాగా మొత్తం ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేసే క్లెయిమ్స్ అనే వస్తాయి. ఎవరికి వాళ్ళే మేము బాగాలేము, మా పరిస్థితి బాగాలేదు, వాళ్ళు బాగున్నారు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సపోర్టర్స్ ఆఫ్ ఎ కాస్ట్ సెన్సస్ సైట్ దీస్ రీజన్స్. అందుకనే కాస్ట్ సెన్సస్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రీజన్స్ అన్ని చెప్తున్నారు. గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ పెరుగుతుంది, అలాగే ఒకళ్ళు ఎవరి మటగాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లెయిమ్స్ చేస్తున్నారు, ప్రతి ఎవరిని అడిగినా సరే మేము బాగాలేమని చెప్తున్నారు, అది డైరెక్ట్గా వెళ్ళి సర్వే చేస్తే కానీ తెలియదు. సో సెన్సస్
కాస్ట్ సెన్సస్ చేయడం ద్వారా ఈ డేటా అంతా మనకు వస్తుంది. డేటా ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి స్కెప్టిక్స్, స్కెప్టిక్స్ అంటే అర్థం ఏంటి, దీని కొంచెం డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏమంటున్నారంటే ద ఫియర్ ఇట్ విల్ ఓన్లీ వైడెన్ సోషల్ రిఫ్ట్, సొసైటీలో ఆల్రెడీ ఉన్న రిఫ్ట్ అంటే గ్యాప్, రిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే గ్యాప్ అని. ఇప్పుడు మీకు ఒక కొండ చూడండి, కొండ రెండు ముక్కలుగా విడిపోయింది అనుకోండి, ఈ మధ్యలో వ్యాలీ వస్తుంది, దాన్ని ఏమంటారు రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఒక కొండ సరిగ్గా మధ్యలో క్రాక్ వచ్చి రెండు ముక్కలుగా విడిపోతే మధ్యలో వచ్చేదాన్ని ఏమంటాం వ్యాలీ, రిఫ్ట్ వ్యాలీ అంటారు. రిఫ్ట్ అంటే ఆ గ్యాప్ అనమాట, గ్యాప్ ని రిఫ్ట్ అని చెప్పి అంటాం. సో ఈ స్కెప్టిక్స్ ఏమంటున్నారు, ఈ గ్యాప్ అనేది పెరిగిపోతుంది దీనివల్ల. మళ్ళీ మీ కాస్ట్ ఏంటి, మీ కులం ఏంటి, మీ వర్గం ఏంటి అని ఇలా వంద దగ్గరికి సర్వే చేయడం వల్ల దేర్ విల్ బి డిస్కషన్ అమాంగ్ పీపుల్, ఇట్ విల్ ఓన్లీ వైడెన్ ది రిఫ్ట్స్ ఇన్ సొసైటీ అని చెప్పి దీన్ని కొంతమంది డౌట్ఫుల్ పీపుల్ అంటున్నారు. దే ఆల్సో పాయింట్ టు ది మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సచ్ అన్ ఎక్సైజ్ విల్ ఎన్కౌంటర్. ఇలాంటి ఎక్సైజ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొంతమంది మేము డీటెయిల్స్ ఇవ్వమంటారు, కొంతమంది కరెక్ట్ డేటా ఇవ్వరు, కొంతమంది అబద్ధాలు చెప్తారు, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తాయి. మల్టిట్యూడ్ అంటే లాట్ ఆఫ్ అని. What is not debatable, ఏది debatable kaadu, however, is the fact that inequitable distribution of power and wealth endangers the stability of any society. Inequitable distribution of power and wealth. Equitable అంటే అర్థం ఏంటంటే ఎవరికి ఎక్కువగా అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం ఈక్విటీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఇది ఒక పొడుగతనం, ఇతను కొంచెం పొట్టోడు, ఇతను ఇంకొంచెం పొట్టోడు, ఈ ముగ్గురికి మీరు నిచ్చెన ఇవ్వాలంటే ఎవరికి పెద్ద నిచ్చెన ఇస్తారండి? ఇది గోడ అనుకోండి, ఈ గోడ వరకు రావాలంటే పెద్దనిచ్చిన ఎవరికి ఇస్తాం మనం? ఇతనికి ఇస్తాం. ఎందుకంటే ఇతను అందరికంటే పొట్టాడు కాబట్టి. ఇతనికి చిన్ననిచ్చినిచ్చినా సరిపోతుంది, ఇతనికి ఇంకా చిన్నది సరిపోతుంది. నిచ్చెన కాదులేండి, టేబుల్ అనుకోండి, పోనీ టేబుల్, ఇతనికి పెద్ద టేబుల్ కావాలి, ఇతనికి చిన్న టేబుల్, ఇతనికి ఇంకా చిన్న టేబుల్. ఎందుకంటే ఇతను అందరికంటే పొట్టివాడు కాబట్టి పెద్ద పొడి ఎత్తైన టేబుల్ తనకి కావాలి, లేకపోతే గోడ అందుకోలేడు. దీన్నే ఏమంటాం మనం, ఈక్విటీ అంటాం. అంటే ఎవరికి ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళకి ఎక్కువ అవసరం ఇవ్వాలి, అంటే బాగా వెనకబడిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీలో అందరికీ ఒకేలాంటిది ఇవ్వడం, ఈక్విటీలో అవసరం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం, ఎక్కువ అవసరం ఉండే వాళ్ళకి ఎక్కువ సహాయం చేయడం అనేది ఈక్విటీ కాన్సెప్ట్. సో ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటే మీరు అందరికీ సమానంగా ఇచ్చేసారనుకోండి, అగైన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరికి అవసరం ఎక్కువ ఉందో వాళ్ళకి మీరు ఎక్కువగా ఇవ్వాలి, ఎవరు వెనకబడ్డారో వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేసింది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, అలా చేయకపోతే అది ఇన్ఈక్విటబుల్. ఇలా ఇనీ అంటే అందుకనే మనకి ఏ కాస్ట్ వెనకబడి ఉంది, ఎవరు వెనకబడి ఉన్నారనే విషయం తెలియాలి. తెలిసినప్పుడు వెనకబడిన వాళ్ళకి నువ్వు ఎక్స్ట్రా సపోర్ట్ చేయగలుగుతావు, అప్పుడు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ. అది లేకపోతే ఏమవుతుంది, సొసైటీ యొక్క స్టెబిలిటీ అనేది ఎండేంజర్ చేస్తుంది. పార్టిసన్ పొలిటికల్ గెయిన్స్ షుడ్ నాట్ బి ద మోటివేషన్ ఫర్ ఎ ఫ్రెష్ సెన్సస్. మీ ఏదో పొలిటికల్ గా ఏదో ఉపయోగపడుతుంది, కొన్ని పార్టీలకు ఉపయోగపడుతుంది అనేది మోటివేషన్ కాదు. ఒక జస్ట్ సొసైటీ, ఒక ఈక్విటబుల్ సొసైటీ, ఒక మోరల్ సొసైటీ కోసం మనం చేయాలి తప్పితే పొలిటికల్ గెయిన్స్ కోసం కాదు. ఏ రెన్యూడ్ విజన్ ఫర్ ఎ జస్ట్ అండ్ యునైటెడ్ ఇండియా వేర్ ఆల్ డివైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ మస్ట్ గైడ్ ద డిస్కషన్ ఆన్ ఏ కాస్ట్ సెన్సస్. రెన్యూడ్ విజన్ ఫర్ ఎ జస్ట్ అండ్ యునైటెడ్ ఇండియా, యునైటెడ్ మరియు జస్ట్ అండ్ మోరల్లీ రైట్ ఇండియా కావాలి. దానికోసం మనం సెన్సస్ చేయాలి తప్పితే పొలిటికల్ గెయిన్స్ కోసం కాదు అనేది ఇక్కడ ఉద్దేశం. సో దీని సమ్మరీ కూడా ఇంతే, లాస్ట్ సెంటెన్సే మీ సమ్మరీ, ఆర్ ఎల్స్ యూ కెన్ రీడ్ దిస్ సెంటెన్స్ యాజ్ ది సమ్మరీ ఆఫ్ దిస్ ప్యాసేజ్. ఏంటి సమ్మరీ? ఎ విజన్ ఫర్ ఎ జస్ట్ ఇండియా అండ్ నాట్ పార్టిసన్ పొలిటికల్ గెయిన్స్ షుడ్ ఇన్స్పైర్ ఎ ఫ్రెష్ సెన్సస్. నేరో పొలిటికల్ గెయిన్స్, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఒక మంచి సొసైటీ, ఒక జస్ట్ సొసైటీ కోసం మనం ఈ సెన్సస్ కోసం ఫైట్ చేయాలి అని అర్థం. దానికోసం మనం సెన్సెస్ అడగాలి అని దీని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్, బై.